హాయ్ గైస్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ బాలు. అందరూ బాగున్నారనుకుంటున్నా. ఇప్పుడు మనం ఉన్నాం ఈఎస్ఏ మెట్రో స్టేషన్ దగ్గర ఎగ్జాటిక్ అక్వేరియం స్టోర్. వీళ్ళ దగ్గర ఫ్రెష్ వాటర్ స్పీషీస్ే కాకుండా మెరైన్ వాటర్ స్పీషీస్ ఉండటం వీళ్ళ స్పెషాలిటీ. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నార్మల్గా మనం అక్వేరియం ఫిషెస్ కానీ నార్మల్ పెట్ స్టోర్లో చూస్తాం, కానీ గైస్ మెరైన్ వాటర్లో దట్టు వైల్డ్ వెరైటీ స్పీషీస్ ఉండటం ఇక్కడ చాలా స్పెషాలిటీ. సో మనం లోపలికి వెళ్ళి అయితే ఓవరాల్గా లుక్ ఏంటని చూస్తే 3-story బిల్డింగ్ అంట. ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. వావ్ గైస్ చూడండి, మనం ఎగ్జాక్ట్గా లోపల ఉన్నాం. ఇప్పుడు అసలు ఎలాంటి స్పీషీస్ గైస్ చూడండి, మాన్స్టర్స్ అంట. అండ్ గైస్ దీని ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది హైదరాబాద్ అండి తెలంగాణలోనే బిగ్గెస్ట్ అక్వేరియం స్టోర్ ఇది. అది మన హైదరాబాద్లో ఉండడం మన అదృష్టం. ఇప్పుడు ఇవి చూడండి, ఇవి మాన్స్టర్స్ అంట. ఇవి వైల్డ్ వెరైటీస్, ఫ్రెష్ వాటర్ వైల్డ్ వెరైటీస్. ఇవి నువ్వు చూసుకొచ్చి నాకైతే ఇది ఒక్కటి తెలుసు, దీని అరవానా అంటారు. దీని వాస్ట్ కోసం ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. దీని ప్రైజెస్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది దీని ప్రైజ్. ఇప్పుడు మనం స్టోర్ గురించి అసలు ఇన్ డీటెయిల్గా చిన్నానని అడిగి తెలుసుకుందాం. మా హాయ్ అన్న, ఒకసారి ఎగ్జాటిక్ గురించి అసలు దొరికే స్పీషీస్ కానీ వైల్డ్ వాటర్ కానీ ఇంకేమేమి ఉన్నాయి స్పీషీస్ అన్నీ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తాను అన్న. మన దగ్గర ఫిషెస్ ఉంటుంది, డాగ్స్ ఉంటాయి, స్నేక్స్, బర్డ్స్, క్యాట్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఓకే, ఇప్పుడు మెయిన్గా మనకి అక్వేరియంలో ఇప్పుడు మీ దగ్గర దొరికే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ గురించి మెయిన్గా దొరికేటువంటి ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్ ఎక్కువ ఉంటుంది అన్న, ఆల్మోస్ట్ స్టాక్. ఓకే, ఇంకా మెరైన్ ఫిషెస్ కూడా చాలా ఉంటాయి. మెరైన్ సాల్ట్ వాటర్, మెరైన్ అంటే ఇప్పుడు మీరు సాల్ట్ వాటర్ దాన్ని మెయింటైన్ చేస్తారా? మెయింటైన్ చేస్తాం, పిహెచ్ లెవెల్స్ కానీ వాటర్ కానీ అంతా చెక్ చేసి ఇస్తాం కస్టమర్స్. ఇప్పుడు ఇదేం వెరైటీ అన్న మనం చూసి, ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్. ఇవి టెట్రాస్ ఫ్యామిలీ, రామిరోజీ అంటారు. దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అన్న? దీని ప్రైసింగ్ 160 పేర్ అట్లా. 160 పేర్? 160 పేర్, 120 పేర్. ఫ్రెష్ వాటర్? ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ లో పెంచుకో, ఫ్రెష్ వాటర్. ప్లాంటెడ్ మొత్తం ఫ్రెష్ వాటర్. ఓకే, ఈ ఏంటన్న? ఇవి ఏంజెల్స్ అంట. ఇవి కూడా ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్. ఏంజెల్స్ ఇవేమో మన టెట్రాస్ అంటారు. ఇవి కలర్ వీడియోస్ అంటారు. ఈ కలర్ కలర్ ఉన్నాయి చూడు, పింక్, ఆరెంజ్, అవి ఇవన్నీ కలర్ వీడియోస్ అంటారు. కలర్ వీడియోస్? ఓకే, వాటి ఇవి ఈ ఏంజెల్స్ ప్రైసింగ్ ఎంత? ఈ ఏంజెల్స్ ఇవి మనకపుర ఏంజెల్, ఇది ఒక డిఫరెంట్ బ్రీడ్ ఇది. ఓకే, ఈ ఏంజెల్ ఒకటి వచ్చి మీకు 2800 ఈచ్ ఉంటుంది. ఈచ్ పేరు కూడా సింగిల్? ఓకే, ఇప్పుడు ఇది ఇంపోర్టెడ్ అని ఇక్కడ ఇంపోర్టెడ్? అన్ని ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్. ఓకే, ఇదేంటన్న? ఇది కలర్ కలర్ చూడు, వైట్ అండ్ టెట్రా, రెడ్ క్యాప్ టెట్రా అన్నది. ఓకే, ఏంజెల్ అంటారు. ఓకే, ఇది ఎంత ప్రైసింగ్? ఇది ఒక్కటే మీకు 3500 ఉంటుంది. సింగిల్? సింగిల్ పీస్. పేర్ అయితే 7000? 7000. ఇది టెట్రాస్. ఇది ఓకే, పర్పుల్ వీడియో అంటారు, 180 పేర్ ఉంటుంది. ఓకే, ఇదేంటన్నా? బ్లాక్ కలర్ లో చెప్పారు కదా, ఇవన్నీ టాంగానీకా చిక్లెట్స్ ఉంటుంది. ఓకే, సౌత్ ఆఫ్రికన్స్. ఇవన్నీ ఇవన్నీ సౌత్ ఆఫ్రికన్ నుంచి వచ్చాయి? సౌత్ ఆఫ్రికన్. ఓకే, ఇవేంటండి ఇంత మనం గుంపులు గుంపులు ఉన్నాయి? ఇది చిచ్లెట్, ఇది మన ఆఫ్రికన్. ఇది అంటే పెంచడం ఇలానే పెంచచ్చు, లేదా సింగిల్ సింగిల్ కూడా పెంచుకోవచ్చు? ఇట్లా గుంపులో పెంచితేనే మీకు అది అట్రాక్షన్ ఉంటుంది మంచిగా. ఓకే, సింగిల్ గా పెంచితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వెళ్ళిపోతుంది. అంటే అప్రాక్స్ ఎన్ని పెంచవచ్చు? మనకు ఒక 3 feet ట్యాంక్ లో ఒక 40 దాకా వేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. ఓకే, ఇది పేర్ ఎంత? 350 పేర్ ఉంటుంది. 350 పేర్ వేసుకోవాలి అంటే ఒక ఇంత పెద్ద ఒక 6 feet ట్యాంక్ లో. 6 feet ట్యాంక్ ఇది. ఒక 40 వేసుకోవాలా? 40 లేదు, 6 feet ట్యాంక్ లో మీరు ఒక 100 దాకా వేసుకో. 100 దాకా వేసుకో. 100 దాకా వేసుకుంటే మీకు అట్లా గ్రూప్ వస్తుంది అనమాట, యాక్టివ్ ఉంటాయి, ఫుల్ యాక్టివ్. అట్లా చూసారా గైస్, అసలు ఫుడ్ కోసం ఎంత విలువలు ఆడుతుందో.
నేను చేయబెడితే రావట్లేదు. అంటే మొత్తం స్టోర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి మీ దగ్గర? 2000 వెరైటీస్ ఉన్నాయి. చూడండి, ఒక ఫ్లోరే కాదు పైన ఫ్లోర్ కూడా ఉంది. ఇంకా ఇంకా చాలా వేరే రేర్ స్పీషీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి కూడా గోరామిస్. ఇదేంటన్నా? గోరామిస్ అంటారు, బ్లూ గోరామిస్ అంటారు. ఓకే. ఇదేమో అల్బినో ఇక్లీ అంటారు. అల్బినో ఇక్లీ. ఇక్లీ ఓకే. ఇది ర్యామ్స్ అంటారు. ర్యామ్స్ ఓకే. ఇవి కూడా ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్. ఇవన్నీ ఇవి ఫ్రెష్ వాటర్ అన్న? ఫ్రెష్ వాటర్ ఓకే. ఇదేం ఫిష్ అన్న? గోల్డ్ ఫిష్ అన్న. గోల్డ్ ఫిష్ కొంచెం నల్లగా ఉంది మరి. అది బ్లాక్ గోల్డ్ అంట. బ్లాక్ గోల్డ్ ఫిష్. ఓకే. దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది? మీకు గోల్డ్ వచ్చి 2800 ఈచ్ ఉంది. పైన ఉన్న స్టాక్ మొత్తము ఓకే. ఫుల్ స్టాక్ ఉంది పైన. ఒకటి 2800 4000 చేంజ్ ఉంది అది దాంట్లో. అని ఇప్పుడు ఇది వీటికి గ్యారంటీలు వారంటీలు మరి ఇన్ని వేలు పెట్టి కొంటారు కదా, ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఇస్తారు? అట్లా ఏముండదు అన్న, గ్యారంటీ వారంటీ ఉండదు. మనం మెయింటైన్ చేసి దాన్ని బట్టి. అంటే మీరు ప్రాపర్ క్యాటలాగ్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్తారు? మొత్తం చెప్పేస్తాం కస్టమర్స్కి. గైడెన్స్ ఒక 2 రోజుల ముందు ఏమన్నా, 2 రోజుల ఏమన్నా ప్రాబ్లం ఏంటంటే ఇచ్చేస్తాం, రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం వాళ్ళకి. చేపలు మనం 2 డేస్లో. అది ఎంత కాస్ట్లీ అయినా? ఎంత కాస్ట్లీ అయినా సార్. అంటే మన వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా మంచిగా ఉంటే చాలు ఫిష్. వేస్తున్నారు 2 రోజుల తర్వాత. అంటే ఇప్పుడు ట్యాంక్ ఉంది కదా, ఇది కూడా మీరు సెటప్ చేయమని చేసి పెడతారు? చేసేస్తాం ప్రతిదీ. ప్రతిదీ ఫుడ్ తో సహా డైట్ ఏంటి, అసలు వీటికి ఏం పెట్టాలి అని చెప్తాం. ఓకే. ఇప్పుడు స్టింగ్రే అన్న, ఈ స్టింగ్రే గైస్ చూసారా? అంటే మీకు కెమెరాలో క్లారిటీ ఎలా ఉందో తెలియదు. దీన్ని స్టింగ్రే చాలా వీడియోస్లో చూసుంటారు. డిస్కవరీ ఛానల్ కూడా కొంచెం బ్లాక్, ఇదైతే కొంచెం రేర్ కలర్ అన్న. దీన్ని ప్రైసింగ్ ఎలా ఉంటుందన్న స్టింగ్రే? ఈ 28,500 అట్లా ఉంటుంది అనేది. ఒకటి ఒకటి ఓకే. ఇప్పుడు దీనికి పేరు కావాలంటే 60,000 దాకా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది మెరైన్ వాటర్, నార్మల్ వాటర్? ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్లో మీరు? ఫ్రెష్ వాటర్ ఉంటే మనకి స్టింగ్రే మెరైన్ వాటర్లో కూడా ఉంటుంది. టూ టైప్స్ ఉంటాయి. టూ టైప్స్. ఇప్పుడు ఇది కలర్ ఎలా ఉంది కదా, దీన్ని ఏ టైప్ అంటారు? దీని స్పీషీస్? ఇది అల్బినో స్టింగ్రే అంటారు. అల్బినో స్టింగ్రే. ఓకే. ఇప్పుడు వీటి వల్ల హామ్ చేతులు పెడితే కొరకడానికి దానికి ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, కానీ అది కట్ చేసి ఇచ్చేస్తారు. అది మీరే కట్ చేస్తారు? అది బ్రీడర్లు మనకి ఇచ్చేటప్పుడే కట్ చేసి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు ఈఎం ఫిషెస్ అన్న? అది అల్బినో ఇక్లీస్ అన్నది. ఇక్లీస్. ఓకే. అని ఇక్కడ బ్లూ బ్లూ కలర్లు ఉంది చూడు, అది ఏం ఫిష్ అన్నది? మెరైన్ సెటప్ ఇది. ఓకే. చూడండి అచ్చం, మనం ఓషన్ లో ఉంటాం కదా కింద, ఈ రాక్స్ కానీ ఫార్మేషన్ అంతా వీళ్ళు తయారు చేసి సొంతంగా. ఇదేం ఫిష్ అన్న? క్లౌన్ అంటారు అన్న. క్లౌన్ 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 నీమో ఫిష్ లా ఉంది. నీమో ఫిష్. అదేనా? ఇది కొంచెం పెద్ద సైజ్ లో ఉంది. పెద్ద సైజ్ లో ఉంది. ఓకే ఓకే. ఇంకేం వెరైటీస్ ఉన్నా? ఇది ఇది చాలా ఫేమస్ అనుకుంటా, చాలా చూసి. జపనీస్ కోయిస్ ఇవన్నీ. మనకి ఇవంతా థాయిలాండ్ నుంచి వస్తుంది. ఓకే గైస్, ఇది థాయిలాండ్ ఇంపోర్టెడ్ అంట, జపనీస్ కోయి ఫిష్ అంట. దీనిలో కలర్స్ ఎన్ని రకాలు ఉంటాయన్న? దీనిలో కలర్స్ ఒక 20 కలర్స్ ఉంటాయి. 20 కలర్స్ ఉంటాయా? దీని ప్రైసింగ్ రేంజ్ ఎలా ఉంటాయి? మీకు ఇంత సైజ్ వచ్చి మీకు 1500 ఒకటి పడుతుంది, చిన్న సైజ్ అయితే 1200 పేర్ అట్లా ఉంటుంది. ఓకే. ఈ లైఫ్ స్పాన్ అన్న వీటి కోయి ఫిష్? 30 ఇయర్స్ దాకా ఉంటుంది. 30 ఇయర్స్ దాకా బతుకుతుందా? ఏం ఫిష్ అన్న? ఇది కూడా కోయిస్. ఇవి కోయిసేనా? ఓకే. ఈ సిల్వర్ కలర్ కూడా కోయేనా? కోయిస్. ఓకే. చూడండి ఇదిగో, ఇదేమో రేర్ టైప్ అంట సిల్వర్ది. ఇవన్నీ కోయి డిజైన్ చూడండి. దీన్ని లాబ్స్టర్లో అన్నారు కదా, ఇప్పుడు ఇందులో కాస్ట్లెస్ట్ ఫిష్ ఏదన్నా ఇందులో? దీనిలో మీకు కాస్ట్లెస్ట్ ఫిష్ అంటే మార్బుల్ గార్ ఉంది అన్నది. ఓకే. మార్బుల్ గారు, ప్లాటినం గారు. ఇది వచ్చి మీకు మార్బుల్ గారు వచ్చి 3 లాక్స్ అట్లా ఉంటుంది. ఈ ప్లాటినం వచ్చి 2 లాక్స్ అట్లా ఉంటుంది. ఇది ఎందుకన్నా అంత కాస్ట్లీ? అది దొరకవు ఎక్కడ, అది ఇండియాలో ఎక్కడ లేదు. ఇండియాలో లేదు, ఇంపోర్టెడ్. సింగపూర్ అండి. సింగపూర్. ఇవంతా సింగపూర్ నుంచి వస్తాయి. గైస్ చూసారా, దీని మౌత్ వచ్చేసి అలిగేటర్, ఇంకా మన క్రొకడైల్ ఉంటుంది కదా మొసలి, దాని మౌత్ లా ఉంది చూడండి. అది కూడా ఇది ఫిష్, ఇది అలిగేటర్ అయితే కాదు, కాకపోతే అలిగేటర్ గార్ అలిగేటర్ అలిగేటర్ గార్ అంటారు అంట. అన్న అర్వాన కూడా కాస్ట్లీ కదా, అర్వానా ప్రైస్ ఎంత ఉంటుంది? మనకి ఇది నార్మల్ అర్వానా, ఇది అల్బినో అర్వానా. మన దగ్గర పైన రెడ్ అర్వానాస్ ఉన్నాయి. ఓకే. అవి కాస్ట్లీ. వాస్తుకి ఎందుకు అని, వాస్తుకే కోసం అని ఎందుకు పెట్టుకుంటారు అన్న అర్వానా? అంటే వాస్తు గురించి కలిసి వస్తుంది, చైనీస్ ఫ్రెండ్స్ కదా అది. ఓకే. వాస్తు గురించి చాలా మంది యూజ్ చేస్తారు అది. ఓకే. ఇప్పుడు ఇది ఈ ఫిష్ ఉంది కదా అలిగేటర్ గారు అన్నది, ఇప్పుడు వీటితో డ్యామేజ్ ఏం చేయదు? చిన్న చేపలు ఉంటేనే దానికి తింటది. అంటే దీని ఫుడ్ ఏంటి? పెలెట్స్ ఉంటాయి, నార్మల్ లైఫ్ ఫుడ్ కూడా వేస్తాం. లైఫ్ ఫుడ్ అంటే ఏమి వేయాలి? చిన్న ఫిషెస్ వేస్తాం, లేకపోతే లార్వా వేస్తాం.
ఓకే చిన్న ఫిషెస్ ఇప్పుడు ఎలా చిన్న ఫిష్ అంటే మీ దగ్గర దొరుకుతాయి దొరుకుతాయి ఫీడింగ్ ఫిషెస్ దొరుకుతాయి అంటే లైఫ్ ఫిష్ పెట్టాలి లైఫ్ ఫిష్ పెడితే కొంచెం మంత్లీ వన్స్ అట్లా పెడితే హెల్దీ ఉంటాయి ఇదేం ఫిష్ అన్న ప్యారట్ కింగ్ కాంగ్ ప్యారట్ ఎల్లో కింగ్ కాంగ్ ప్యారట్ ఓకే ఇది సిల్వర్ జైంట్ గోరామ్ ఇది వైట్ కలర్ జైంట్ గోరామ్ ఇది పికాక్ బాస్ కూడా చాలా తక్కువ ఇది రెడ్ టైమ్ జైంట్ గోరామ్ ఓకే అన్నీ ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఇదే ఇదేం ఇదేం ఫిష్ అన్న రెడ్ టైల్ జైంట్ గోరామ్ ఓకే దీని ప్రైసింగ్ ఎంత ఉందన్న దాని ప్రైస్ మీకు 12,000 అట్లా ఉంటుంది 12,000 ఏంటిది ఇది జైంట్ గోరామ్ రెడ్ టైల్ జైంట్ గోరామ్ ఓకే ఓకే ఇంకా ఈ సెక్షన్ లో అన్ని ఫైటర్స్ ఉన్నాయి కదా గైస్ చూడండి ఇవన్నీ సింగిల్ ఫైటర్ ఫిష్లు ఇవి అన్న ఎందుకని ఈ ఫైటర్ ఫిష్ని సింగిల్గా పెడతారు ఫైటర్ ఫిష్ సింగిల్గా పెడతామంటే అది సింగిల్గానే ఉంటుంది రెండు ఉంటే కొట్టుకుంటే అది మరి అవి వాటికి నెక్స్ట్ జనరేషన్ అని ఎలా వస్తాయి మన మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఏమన్నది కానీ మేల్ అయితే రెండు మేల్స్ ఉంటే కొట్టుకుంటాయి చూసారా మనలోనే కాదు వాటికి కూడా డామినేషన్ ఉంది అవి రెండు ఉండవంట ఎప్పుడైనా ఫైటర్ ఫిష్ని సింగిల్ ట్యాంక్లోనే మనం పెంచుకోవాలి అసలు దీని కాస్ట్ ఎలా ఉంటుంది అన్న 250 ఈచ్ ఉంటుంది ఓకే దీంట్లో టైప్స్ ఉంటాయి కదా ఎలిఫెంట్ ఇయర్ అని ఉంటుంది ఎలిఫెంట్ ఇయర్ ఉంటుంది హాఫ్ మూన్ ఉంటుంది ఓకే క్రౌన్ టైల్ ఉంటుంది మీకు దీంట్లో మోస్ట్ కాస్ట్లీ ఫిష్ ఏంటిది మీకు దీంట్లో కాస్ట్లీ ఏలియన్స్ ఉంటాయి మీకు ఏలియన్స్ ప్లాకార్డ్స్ లో ఉంటాయి ప్లాకార్డ్స్ లో ఉంటాయి ఓకే అది మీకు 4000 చేంజ్ ఉంటుంది ఒకటి ఒకటి ఏలియన్ అంటే ఫ్రాంక్స్ లో ఉంటాయి అన్ని బయట నుంచి ఇంపోర్ట్ అన్ని బయట నుంచి అవి కూడా ఇవన్నీ బయట నుంచి ఓకే గైస్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్దాం వావ్ చూడండి గైస్ అసలు మీ అమ్మ మైండ్ పోతుంది లోపల నాకు ఎంత పెద్ద కొంచెం చూడండి అసలు పెంచుతో చూడడం కానీ అక్వేరియం స్టోర్ అయితే నేను హైదరాబాద్లో చాలా ఫస్ట్ పెద్దది చూస్తున్నాను నేను అమ్మో ఒక పెద్ద బిల్డింగ్లో ఒక సెకండ్ ఫ్లోర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి మీరు చూసుకోవచ్చు అసలు డిస్కవరీ ఛానల్లో మీరు ప్రతిదీ చూస్తారు కదా కలర్ కలర్ అసలు రేర్ టైప్స్ అని గైస్ చూసారు ఎంత పెద్దగా ఉందో అసలు అక్వేరియం స్టోర్ అనేది అని ఇంత పెద్దది ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే మీకు ఎలాగ అవుతుంది అంటే పాసిబుల్ అంటే ఉంటారన్న మన కస్టమర్స్ ఉన్నారు చాలా మంది అంటారు ఏది ఇంత తక్కువనే మీ దగ్గర బ్రీడ్స్ ఏ ఉండవు అది బ్రీడ్స్ ఏమి ఉండవు గైస్ 2000 స్పీసెస్ మెయింటైన్ చేయడం అంటే చాలా అందుకనే ఇంత పెద్దది పెట్టారు సార్ పప్పీస్ అంటే మనం ఒక అప్రాక్సిమేట్లీ 20-30 ఉన్నా కానీ అవి మెయింటైన్ చేయడం పర్లేదు కానీ ఇన్ని ట్యాంక్స్ ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఫిషెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫుడ్ పెట్టాలి కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఫుడ్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక వాటర్ సెలైనిటీ పిహెచ్ లెవెల్స్ దాన్ని ఆక్సిజన్ ట్యాంక్స్ ఫిల్టర్స్ డిస్టిలేషన్ ట్యాంక్స్ డిస్టిలేషన్ వాటర్ ఇలాంటివి చాలా మెయింటైన్ చేయాలి వీళ్ళైతే అని ఇంక ఏమేమి ఏంటన్న ఇంత చిన్న చిన్న కొన్ని వీటిని కూడా పెంచుకుంటారా ఇవన్నీ ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్ అండి ఇవన్నీ ప్లాంట్స్ లో వేస్తేనే మీకు దీని కలర్ కనిపిస్తుంది ఈ నియోన్ టెట్రాస్ అంటారు వీటి పేరు నియోన్ టెట్రాస్ గైస్ ఇప్పుడు మనకి చేపలు పట్టే వాళ్ళు పిత్త బొరుగులు అంటారు కదా సేమ్ అలా అన్నది కాకపోతే ఇది డిఫరెంట్ ఒక ఎగ్జాటిక్ ఫిష్ అంట ఏమంటారన్న దీన్ని నియోన్ టెట్రాస్ నియోన్ టెట్రాస్ అంట దీని ప్రైసింగ్ ఎలా ఉందన్న 70 rupees పేర్ ఉంటుంది 70 rupees ఇప్పుడు మనం ట్యాంక్ ఫుల్ గా పెంచుకోవాలంటే 100 వేసుకోవచ్చు ఇది 3 feet ట్యాంక్ కూలింగ్ చేస్తే అన్నమాట మినిమం ఒక 5 పేర్స్ వేసుకుంటే అది ఒక గ్రూప్ గా వెళ్తుంది ఓకే ఈ ఏంటన్న ఈ మనకొపూర్ ఏంజిల్ అన్న అన్న మనకొపూర్ ఏంజిల్ ఓకే ఏంజిల్స్ ఒక డిఫరెంట్ బ్రీడ్ ఇది ఓకే టైప్ పేర్లు చూసారా నాకు అసలు పలకడానికి కూడా అట్లా చాలా అన్న ఇదేంటన్న ఇది ఇది $1 అనేది చిచ్లెట్ బ్యాండ్ వస్తాయి $1 అంటారు ఓకే ఈ సిల్వర్ డాలర్ ఇది $1 $1 డాలర్ అంట దీని పేరు ఇది బ్లాక్ బెర్రీ డాలర్ అంట ఏంటన్న దీని స్పెషాలిటీ ఏంటి మనకి ఇది కూడా ఎక్కువ దొరకదు అన్న ఇది బ్లాక్ బెర్రీ డాలర్ కొనుక్కోవడం కూడా చాలా తక్కువ ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితేనే తీసుకుంటారు అది దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అది మీకు 4500 ఈచ్ ఉంటుంది బ్లాక్ బెర్రీ డాలర్ 4500 అంట ఇంతే ఉంది దీని సైజ్ పెరుగుతుంది అన్న ఇంకా కొంచెం పెరుగుతుంది ఈ సైజ్ పెరుగుతుంది ఈ కిందది ఏంటన్న ఇదే లాస్ట్ సైజ్ అది ఇది లాస్ట్ సైజా గైస్ చూసుకోండి ఇది లాస్ట్ సైజ్ అంట బ్లాక్ బెర్రీ డాలర్ అంట దీని పేరు ఇంకేం వైట్ వెరైటీస్ ఉన్నాయన్న ఇవేంటన్న పామ్రేట్లా కనపడుతున్నాయండి మోనో ఏంజిల్స్ మోనో ఏంజిల్స్ అంటారు సీ ఏంజిల్స్ అంటే ఇప్పుడు మనకి ఓషన్ సముద్రాల దొరికితే చూడు పామ్రేట్ ఇది సీ వాటర్ ఫిషెస్ సీ వాటర్ నుంచి మన ఫ్రెష్ వాటర్ కి కన్వర్ట్ అయింది ఈ సైజ్ పెరుగుతాయా పెరుగు పామ్రేట్ అండ్ సైజ్ పెరుగుతుంది పెరుగుతుంది ఓకే ఓకే ఇంకేమన్నా గార్లెండ్ ఓకే ఇదిగోండి గైస్
అది మీకు కనబడుతుందో లేదో తెలియదు నాకు. అలిగేటర్ గారని చూపించాను కదా ఇందాక మీకు పెద్దది, ఇది ఇది ఇన్ఫెంట్ సైజ్ బేబీ సైజ్ ఇది. ఇదైతే ప్రైస్ మీకు కొంచెం రీజనబుల్గా దొరుకుతుంది. ఏం ఫిషెస్ అన్న? ఇదంతా మలావి సిసిలెట్స్ అంటారు. మలావి సిసిలెట్స్ చెస్లెట్స్ చెస్లెట్స్ ఓకే. చాలా కలర్స్ ఉన్నట్టున్నాయి కదా. మూతేమో బ్లూ కలర్, అలా స్ట్రైప్స్ ఏమో బ్లాక్, అట్లా. అంటే వీటి ప్రైసింగ్ ఎలా ఉంటుంది అన్న? ఇది మీకు 800 పేర్ అట్లా. ఇవి మెరైనా సాల్ట్ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఓకే. ఈ ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి ఏంటన్నా? ప్యారెట్. ఇవి ప్యారెట్స్? హార్ట్ షేప్ ప్యారెట్స్. ఓకే గైస్ చూడండి, చాలా అందంగా ఉంది అన్న. ఇదేంటండి, ఇది ఎలా ఉంది? ఇది గోల్డ్, ఇది ఎగ్జాటిక్, చాలా ఎగ్జాటిక్ గోల్డ్. డ్యాన్స్ వేస్తుంది గైస్ చూడండి. ఇదేం, దీని బ్రీడ్ పేరు ఏంటన్నా? గోల్డ్, వరండా గోల్డ్ అంటారు. ఓకే, ఏదంత ప్రైస్ పేరు? ఇది మీకు 4,500 ఇచ్చి ఉంటుంది. ఈచ్ వన్ 4,500. ఓకే, పేరు కొనాలంటే 10,000. గైస్ ఇది చూడండి, అసలు ఎంత బాగుంది. ఇదైతే బ్లాక్ కలర్ ఇది. ఇదేం బ్రీడ్ అన్న? సేమ్ బ్రీడ్. ఇది సేమ్ బ్రీడ్. దీన్ని ఏమంటారు? కింగ్కాంగ్, కింగ్కాంగ్ గోల్డ్ అంటారు. ఓకే చూడండి, చాలా అందంగా ఉంది అన్న. ఇప్పుడు ఇవన్నీ ఒకేటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అన్ని ప్యారెట్స్? ఇవన్నీ ప్యారెట్స్. ఓకే, అది రెడ్ ప్యారెట్, ఇది ఎల్లో ప్యారెట్, ఇది ఇది ఆరెంజ్. ఇది ఇది కూడా రెడ్ రెడ్ ఉంటుంది. బ్లూ ప్యారెట్. బ్లూ అయితే చాలా బాగుంది, చాలా మస్తు ఉంది అసలు ఇది చూడడానికి కూడా. ఏదైనా ఫస్ట్ చచ్చిపోయాను అనుకున్నా, కానీ అవి పొడుకోవడం అట్లా పడుకుంటాయంట. చూడండి ఇట్లా ఓవర్లాప్ అవుతున్నాయి వాటి మీద. గ్రీన్ ప్యారెట్ వేసి చూడండి. గ్రీన్ ప్యారెట్ అంట. ఇది చనిపోయింది అనుకున్నారు, చనిపోలేదు, పడుకుంది అంతే. అది గైస్ మొత్తం అన్ని స్పీషెస్ గురించి చెప్పాలంటే మనకి 10 అవర్స్ వీడియో ఉన్నా మనకు సరిపోదు. సో మెయిన్ మెయిన్ అసలు ఏంటి, రేర్ ఏంటి, మంచి మంచి పెంచుకునేవి ఏంటి, కాస్ట్లీ ఏంటి, అవే చూపిస్తాను అన్న. ఇవి ఏదో చెప్పావు కదా మంచి ఎగ్జాటిక్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే, అది ఎంతన్నా మనకి ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ఇవేనా? వావ్, దీంట్లో మనకు లేదని ఒక 30 బ్రేడ్స్ దాకా ఉంటాయి. 30ఆ? 30 వెరైటీస్. ఓకే, ఇది 1750 అట్లా వేసి ఉంటుంది అన్న. 710. ఓకే ఓకే. ఇది దీంట్లో చూడండి, ఇంకో కలర్ ఉంది. ఇది ఒక కలర్ కదా, ఇది ఒక టైప్ ఆఫ్ కలర్. అక్కడ సిల్వర్ కలర్ కూడా ఉంది. ఇవేంటన్నా? ఇవన్నీనా? ఇవన్నీ డిస్కర్స్. ఓకే, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి డిస్కర్స్ లో. ఓకే, ప్రస్తుతానికి స్టాక్ లేదు అవైలబుల్. ఓకే, అది స్టాక్ రాగానే అయిపోతుంది. ఇంకేం వైడ్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర? ప్లాంటెడ్ ట్యాంక్ లో అవి మంచిగా కనిపిస్తాయి. ప్లీజ్ చూడండి, నేను వీడియో కొంచెం జూమ్ చేసి మరి చూపిస్తున్నా. ఇవి బేబీ ష్రింప్స్ అంట. అది నేను చాలా మైన్యూట్గా జూమ్ చేసి మరి చూపిస్తున్నా. అవి చాలా చిన్నగా ఉన్నాయి, ఇన్ఫాంట్ సైజ్. అవి లార్వా నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది, అది హ్యాచ్ అయ్యి. చాలా చిన్న సైజ్, ఇంకొంచెం మైన్యూట్గా పెరుగుతాయి అంట. అంతే, మేబీ ఇంకొక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా పెరుగుతాయి అంట. అక్కడ ట్యాంక్ మీద ఉన్నారు ఇంకా. అన్న ఇవి ఎట్లన్నా కాస్ట్? ఇవి ఇది 400 ఈచ్ ఉంటుంది అన్న. ఒక్కటా? ఇంత ఉంది, అంత కాస్ట్ ఉంటుంది? చాలా రేర్, ఇవి నార్మల్ ష్రింప్స్ కాదు ఇది. ఓకే, అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న ష్రింప్స్ చూస్తాం కదా అన్న. ఇది ఏదో జీబ్రా స్కిన్ లా ఉంది కదా, ఇది ఏంటనేది? ఇది ఫాంటోసా బ్రీడ్ అన్న. ఫాంటోసా. ఓకే, ఎక్కడి నుంచి అన్న ఇంపోర్టెడ్? ఇది మనకి ముంబై నుంచి వస్తుంది. ముంబై నుంచి వస్తుంది. అసలు నార్మల్గా ఏ కంట్రీ వస్తుంది? మనకి ఇది నార్మల్గా అంటే ఇది థాయిలాండ్ అనుకుంటుంది. థాయిలాండ్ నుంచి బ్రీడ్ అవుతుంది. మనకైతే ముంబై నుంచి వస్తుంది. ఇవి ఎలా ఉండే పేరు మీకు? ఇది రెండు కలర్లు ఉన్నాయి దీంట్లో. జైర్ బ్లూ ఒకటి ఉంది, బ్లాక్ వీడో ఉంది. బ్లాక్ వీడో వచ్చి మీకు 5,500 ఈచ్ ఉంటుంది. ఈచ్ 5,500. జైర్ బ్లూ వచ్చి 4,500 ఈచ్ ఉంది. ఇది ఇంకేమున్నాయి ఇప్పుడు? అర్వానా రేర్ అన్నావు కదా అన్న. ఇది రెడ్ అర్వానా. ఇది ఎంత అన్నది అర్వానా కాస్ట్? అర్వానా మీకు 40,000 పడుతుంది. ఓకే, ఇదేంటన్నా కొంచెం మెరుస్తుంది గ్లో వచ్చి? ఆస్కర్స్ అంటారు, టైగర్ ఆస్కర్స్. దీని చూసి ఆస్కర్ వాడు పేరు పెట్టిరేమో. గైస్ మా ఫ్రెండ్ మెరైన్ ఎక్స్పర్ట్ నరేంద్ర, వాడు కూడా చెప్పాడు ఈ ఫిష్ చాలా రేర్ అంట అన్న. ఏంటన్నా అంత రేర్? అసలు దీని బ్రీడ్ పేరు ఏంటి? దీని బ్రీడ్ పేరు క్లౌన్ నైఫ్స్ అంటారు అన్న. క్లౌన్ నైఫ్ అంటారు, రాయల్ నైఫ్స్ కూడా అంటారు దీన్ని. అందుకే చూడండి కత్తిల్లాగా ఉన్న నచ్చం చూడండి పొడుగుగా. ఎట్లా ఉంటాయి నా కాస్ట్? ఇది మీకు 1,800 ఈచ్ పడుతుంది. ఈచ్ 1,800? ఓకే. ఇది మెరైన్ వాటరా? ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్. ఓకే.
అమ్మ చూడండి ఇది మళ్ళీ వచ్చింది. దీని దీనికి చాలా అందంగా ఉంది గైస్ నాకు అసలు. ఇది మంచిగా ఇది కొంచెం దీనికి ట్యాంక్ సెటప్ చేసుకుంటే పెంచుకోవచ్చు అంట మనం. అలిగేటర్ గార్ అంట. దీని మూత్ చాలా బాగా నచ్చింది నాకు. మౌత్ చాలా సైలెంట్ ఉంది కానీ అన్ని లైఫ్ ఫిష్ తింటుంది అంట ఇది. ప్లస్ చూడండి బేబీ ఆర్వానాస్ 1200 అంట. బెస్ట్ రీజనబుల్ ప్రైస్. పేరు తీసుకెళ్ళిపోవచ్చు మీరు గైస్. ఫాస్ట్ ఫాస్ట్గా నేను పేర్లు చెప్తా అన్నీ తింటున్నా. అది వైట్ కన్వెర్ట్. ఇది షోరమ్స్. షోరమ్స్ స్పాటెడ్ ఓవర్సెస్. ఓకే రిబెన్సెస్. ఓకే ఇది ఇది ఎల్లో చిస్లెట్స్. చిస్లెట్స్ ఇవన్నీ గైస్ చూడండి. గైస్ చిస్లెట్స్ అంటే ఇవి. ఇది బ్లూ. ఇవి ఎల్లో చిస్లెట్స్. ఇవి సిల్వర్ చిస్లెట్స్. ఇదే కలర్ అన్న. లుల్లిపి అంటారు అది. లుల్లిపి అమ్మో ఇవేనన్నా. క్రిబెన్సెస్. ఓకే ఇవి అది బి సేమ్. ఇదన్నా ఇది మలావి చిస్లెట్స్. మలావి చిస్లెట్స్ చిస్లెట్ అంటారు గైస్. ఎన్ని ఉన్నాయి దీంట్లో రకాలు కానీ కలర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ఈ ఎంత కాస్ట్? 350 పేర్. ఏదైనా అదే కాస్ట్? ఏదైనా 350. ఏ సైజ్ అయినా అంతేనా? ఈ మాక్సిమం లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ 10 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్ బతుకుతుందంట. ఇంకే సెట్స్ అవి బేబీ మాన్స్టర్స్. ఇవి కొంచెం మీడియం సైజ్ మాన్స్టర్స్. ఇవి ఇవి ఏంటన్నా బ్రీడ్? స్నోక్. రెడ్ బై స్నోక్ అంటారు. ఓకే ఇదన్నా. ఇది వైట్ ప్యారెట్. మన ఎల్లో ప్యారెట్. ఓకే ప్యారెట్ లో ఒక బ్రీడ్. ఇది ఇది ఎస్కౌంటేటో. ఏదైనా షార్క్? షార్క్ లేదు. రెడ్ టెయిల్ షార్క్స్ అంటారు. రెడ్ టెయిల్ షార్క్స్. బేబీ షార్క్స్. బేబీ షార్క్స్. ఇవి పెరగవా? ఇంకా పెరుగుతాయి. ఇది మనకు 1 ఫీట్ దాకా అవుతుంది. 1 ఫీట్. వామ్మో. దీని ఫీడ్? నార్మల్ ఫిష్ ఫుడ్ పెల్లెట్స్ ఉంటాయి. పెల్లెట్స్ అవే కదా వేసేది. అంటే మీకు లైఫ్ ఫీడ్ ఏం పెట్టాలి? అలా అవసరం లేదు. మీరు చూడండి ఫైటర్ కొంచెం స్వేచ్ఛ వచ్చింది పాపం దానికి. బతికే ఉందా ఇది? ఓ గైస్ చూడండి చచ్చిపోయింది. ఐఎమ్ సారీ. ఇదేంటన్నా? టైగర్ బాబ్. ఓకే ఇవేనా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవంతా టెట్రా ఫ్యామిలీ ప్లాంటెడ్ ట్యాంక్ ఫిషెస్. ఇవన్నీ ఓకే గైస్ చూడండి. మనకి ట్యాంక్స్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి ఆ ట్యాంక్స్లో ఆ ప్లాంట్స్ వేస్తేనే ఇవి చాలా అందంగా అనిపిస్తాయి. పేర్ వేసుకోవచ్చా లేదా మొత్తం ఇంత గ్రూప్ మంచిగా గ్రూప్ వేసుకోవాలి? మినిమం ఒక 5 పేర్స్ వేసుకుంటే ఇట్లా గ్రూప్ లాగా వస్తుంది అది. ఒక్కొక్కటి వేసుకుంటే కొన్ని. ఏంటన్న పేరు? 70 రూపీస్ పేర్. 70 రూపీస్. 5 పేర్స్ అలా వావ్ గైస్ చూడండి. ఏదో దీనికి అంబ్రిల్లా మష్రూమ్ షేప్లో ఉంది. ఏంటన్నా ఇది? ఫ్లవర్ హార్న్. ఫ్లవర్ హార్నా? వావ్ చాలా అందంగా ఉంది గైస్. ఇది తలకేమో తలకే పైన ఏమో ఆక్టోపస్లో ఉంది. అదేంటన్నా బ్రీడ్? ఎస్ఆర్డి. ఓకే ఎంతన్నా దీని ప్రైసింగ్ వచ్చేసి? 10,000 అట్లా పడుతుంది ఒకట. ఒకటి వాస్తు కోసం మనం అరవానా నిన్నాం కదా. ఇది కూడా ఫ్లవర్ హార్న్ కూడా ఇది కూడా వాస్తు కోసం యూజ్ చేస్తారంటే ఒక్కటే 10,000 అంటే దీని కాస్ట్ చూడండి. మనం చెయ్యి ఎటు పెడుతుంటే ఆ డైరెక్షన్లో ఆ చెయిన్ చూసుకుంటూ వస్తుంది. చాలా క్యూట్ ఉంది ఇది కూడా. చిన్నపిల్లలు చూస్తే కొంచెం ఏమన్నా భయపడతారేమో కానీ అలవాటు అయ్యే కొద్దీ ఇది కూడా చాలా మంచి స్పీషీస్ పెంచుకోవడానికి. అండ్ ఇది సాల్ట్ వాటరా లేకపోతే ఫ్రెష్ వాటర్? ఫ్రెష్ వాటరేనా? ఫ్రెష్ వాటర్. ఓకే మొత్తం చూసుకోండి. అన్ని టెట్రాసే. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ప్రతిదీ చెప్పుకుంటూ పోతే అసలు మీకు చెప్పాను కదా 10 అవర్స్ అని సరిపోదు. ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెట్రాస్. అన్న ఇక్కడ ఇది ఉంది కదా దీనికి ఇవేంటి గార్లా అన్నావు చూడు, ఏంటిది ఇది? ఇది ఆబ్బిక్ అంటారు అన్న. ఆబ్బిక్ టెట్రాస్. ఇది సైజ్ పెరుగుతుందా? కొంచెం పెరుగుతుంది. ఇవి ఇవి కూడా టెట్రాయేనా? టెట్రా. టెట్రాలో టైపా? టైప్. ఓకే ఇగో జస్ట్ గైస్ చూడండి ఫైటర్. దీన్ని కొంచెం అలవాటు చేస్తున్నారు చూడడానికి. వీటిని ఏమనట్లేదు అనేది? ఏమన్నది అన్న? చెప్పారు కదా స్నేల్స్కి వెళ్దాం. ఒకసారి స్నేల్స్ చూపించండి. అమ్మో గైస్ కనిపిస్తుందో లేదో చిన్నవి. ఇక్కడ చూడండి కొంచెం పెద్ద సైజ్ ఉన్నాయి. ఇది మీడియం సైజు. ఈ స్నేల్ టైప్ ఏంటన్నా? డ్రాగన్ స్నేల్స్ అంటారు. డ్రాగన్ స్నేల్స్? అమ్మో వీటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇది యాపిల్ స్నేల్స్. వీటిని కూడా పెంచుకుంటారా స్నేల్స్? అసలు ప్లాంటెడ్ ట్యాంక్లో వేసుకుంటారు అవి. మీకు అది ప్లాంట్స్లో ఆల్గే ఉంటుంది కదా, దాన్ని తినడానికి వేసుకుంటారు. ఇప్పుడు చేపలకి వీటికి ఏమి ఏముండదు, రెండు బాగానే కలిసి మెలిసి పెరుగుతాయి. కలిసి ఇప్పుడు వీటి ప్రైస్లు ఎలా ఉన్నాయన్న? ఈ 70 రూపీస్ ఒకటి పడుతుంది. ఒకటా? ఫ్రీ కదా. చూడండి మెరైన్ యానిమో అంట. ఇవి చెట్లు కాదు, ఇవి ఒక టైప్ ఆఫ్ స్పీషీస్. ఇవి బతికే ఉన్నాయి చూడండి, కదులుతుంది. మీరు చూడండి దీనికి టెంటాకిల్స్లా ఉన్నాయి, ఆక్టోపస్ ఉంటాయి. కానీ ఇది మనం ఏదో రాక్ ఏదో అనుకుంటారు కానీ ఇవి నిజమైన లైవ్ యానిమల్స్. ఇవి ఇది మీరు ఏదో చూసుకుంటే చెట్లు రూట్లు అలా ఉంటాయి కానీ అలా కాదు.
ఇక్కడ చూసుకోండి గైస్. ఇది ఏదో పాములా ఉంది అన్న. ఏంటన్నది అసలు అది? అది ఈల్ అంటున్నా, ఫైర్ ఈల్. ఓ, ఈల్స్ ని ఇలాగా మనం పెట్ చేసుకోవచ్చు అలాగా అక్వేరియం. మాన్స్టర్ ఫిష్ ఇది కూడా టైప్. అదే బ్లాక్ కలర్ ఈల్. అది బ్లాక్ కలర్. ఓకే, అది ఎంత అన్న కాస్ట్? అది మీకు 2000 రేంజ్ ఉంటుంది. ఒకటా? అని ఇది ఏదో సెనిగల్ అని ఏదో అన్నారు కదా. ఈ గ్రీన్ సెనిగల్ అంటారు. గైస్ ఇది చూసుకోండి, కొంచెం మనకు కనపడలేదు. మార్బుల్ సెనిగల్ అంటే ఇది చూడండి. అది ఏదో గ్లాస్ ని పట్టుకుని ఉంది కదా, దాన్ని ఏమంటారు? ఫ్లేకోస్ అంటారు అన్న. ఫ్లేకో అంటారు దాన్ని, సక్కర్ క్యాప్ బి అంటారు. మనం ఏదో గ్లాస్ క్లీనర్ అంటారు. గ్లాస్ క్లీనర్ ఒరిజినల్ పేరు ఏంటి దాన్ని? సక్కర్ క్యాప్. సక్కర్ క్యాప్. ఫ్లేకోస్ అంటే మీకు ప్లాంటెడ్ ట్యాంక్ లో ఉంటే అది చాలా అది ఉంటే చూసుకోవచ్చు మీరు. లైవ్ ప్లాట్స్ ఉన్నాయి అన్ని. ఇవి కూడా గ్రో అవుతున్నాయి, చనిపోలేదు. ఇవి పెరుగుతాయంట. ఇవి కూడా సెల్ చేస్తారండి? సెల్ చేస్తాం. 20 రూపీస్ ఒకటి అట్లా ఉంటుంది. ఓకే, ఒక ప్లాంట్. ఓకే, లైవ్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇవన్నీ కొంచెం పెద్ద సైజ్ ఫ్లేకోస్. ఇవి అవేనా? క్యాట్ ఫిష్ అది. ఇప్పుడు క్యాట్ ఫిష్ అంటే ఇది గైస్ చూడండి. ఇది డాటెడ్ క్యాట్ ఫిష్ అంట. వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్తో ఉంది, డాట్స్ ఉన్నాయి దానికి. ఇది టైప్ ఆఫ్ వైల్డ్ వెరైటీ క్యాట్ ఫిష్ గైస్ చూడండి. నేను లైవ్ ఫీడింగ్ అయితే చేస్తున్నా. సిల్వర్ డోర్ ఆడే ఉంటుంది చూడండి, ఎలా తింటుంది అది. ఊ, చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో? చాలా ఫాస్ట్గా ఉంది. ఒక్కొక్క ఫిష్ వేద్దాం ఇప్పుడు. పాపం లైవ్ ఫీడింగ్ అయితే తింటుందంట, చాలా దుంపుతుంది. కొంత ఎంత ఫాస్ట్ తింటుంది చూడండి అది ఫుడ్. ఓ, చూసారు గైస్ మింగేసింది అసలు. సిల్వర్ డోర్ ఆడో ఉంటుంది దీని పేరు. సిల్వర్ డోర్ ఆడో, గోల్డెన్ డోర్ ఆడో. గోల్డెన్ డోర్ ఆడో సారీ, కరెక్షన్, గోల్డెన్ డోర్ ఆడో. ఎంత అన్న ఇది కాస్ట్? ఇది మీకు 30,000 ఉంటుంది. 30,000. ఓకే, ఏ కంట్రీ నుంచి వచ్చింది అన్న ఇది? ఇది సింగపూర్ నుంచి వచ్చింది. సింగపూర్. 30,000 అండి గైస్ దానికి. సింగపూర్ ఇంపోర్టెడ్ అంట. గోల్డెన్ డోర్ ఆడో. చాలా ఫాస్ట్గా ఉంది ఫిష్ అయితే. మరి లైవ్ ఫీడింగ్ చేసుకోవాలి దీనికి. పిల్లెట్స్ తింటుంది అన్న ఫుడ్? తింటుంది, పిల్లెట్స్ మీద తింటుంది. ఓకే, మీ అయితే భయపెడుతుంది చూడండి. అమ్మా మూత్ చూడండి అసలు ఎలా ఉంటుంది అండి. ఏమన్నా డిఫరెంట్ టైప్ చూపిస్తా అన్నావు కదన్న, ఇదేనా అది? స్టోన్ క్యాట్ అని. ఇది సెనిగల్ పెద్దది గైస్. ఇందాక మనం సెనిగల్ చిన్న చిన్న సెనిగల్ ఈ సైజ్ పెరుగుతుందంట. ఎంత అన్న ఇది? ఇది 20,000. 20,000 అండి గైస్ సెనిగల్. ఇదేంటి అన్న ఇది? స్టోన్ క్యాట్ ఫిష్ అది. స్టోన్ క్యాట్ ఫిష్. స్టోన్ లాగా ఉంటుంది, కదలదు, ఒకటే దగ్గర ఉంటుంది. ఆహా, తింటదా కనీసం? తింటారు. దానికి ఏమేమి ఫుడ్? చిన్న ఫిషెస్ తింటుంది. లైవ్ ఫిషెస్. లైవ్ ఫిషెస్ గైస్ చూడండి. ఇది ఒక వైల్డ్ వెరైటీ లంగ్ ఫిష్ అంట. చైనీస్ డ్రాగన్ మూవీలో ఒక డ్రాగన్ ఇలానే ఉంటుంది, సేమ్ పింక్ కలర్లో డ్రాగన్ ఉంటుంది. ఆ మూవీ పేరు వస్తే మీరు గుర్తొస్తే మీరు కమెంట్ చేయండి ఒకసారి. సేమ్ అదే డ్రాగన్ షేప్ అలానే ఉంది, అలానే ఉంది అదైతే. గైస్ ఇప్పుడు మనం ఎగ్జాటిక్ అక్వేరియం ఫౌండర్ గుప్తా గారిని కలుద్దాం. సార్ హాయ్ సార్, మా నేమ్ ఇస్ బాలాజీ. స్టోర్ అంతా చూసాం, 3 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది చాలా అన్ని రేర్ మెరైన్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ చాలా స్పీషస్ ఉన్నాయి. 2000 దాకా ఉన్నాయి. నేనైతే షూట్ చేయాలి అన్నీ చెప్పలేకపోయా, మెయిన్ మెయిన్ హైలైటెడ్ చెప్పా. అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీరు ఒక 8 ఇయర్స్ నుంచి ఎక్సోటిక్ రన్ చేస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ స్టోర్ గురించి కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఎక్సోటిక్ అంటే పేరే చాలా ఆలోచించి పెట్టాను, ఏం పెట్టాలి అని. నార్మల్గా దొరికేది కాకుండా ఏదైనా స్పెషల్గా దొరికేది పెడదామని కాన్సెప్ట్ ఉంది, స్టార్ట్ చేశాను. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు ఈ ఫీల్డ్లో ఉంది బిజినెస్? అక్వేరియంలో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి. ఓకే, అంటే మీకు ఈ థాట్ రా ఎలా వచ్చింది? ఓన్లీ ఇంత ఎగ్జాటిక్గా పెట్టాలి, ఇలా చేయాలి అని. నార్మల్గా అన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా. ఓకే, ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయింది. అన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి మ్యాక్సిమం. ఓకే, అంటే మనకి ఇప్పుడు కస్టమర్ ప్రకారం ఏమన్నారు తెప్పించాలి అంటే, ఏ కంట్రీ నుంచి అయినా మెరైన్ స్పీష్ కానీ లేకపోతే ఫ్రెష్ వాటర్ కానీ తెప్పించగలుగుతారు? ఏదైనా తెప్పించచ్చు అండి, తెప్పించాల్సినంత అవసరం ఉండదు. అన్నీ మీ దగ్గర దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయి. ఓకే, స్టోర్లో 2000 అన్నది. పాత సార్ సోమోజీ కూడా ఉంది. అవును. ఇప్పుడు గైస్ ఇది ఈఎస్ఐ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, పక్కనే. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ది. సార్ ఈ స్టోర్ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? మనకి ఇది 8 మంత్స్ అండి. 8 మంత్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కరెంట్ ఇంత మెయింటైన్ చేయడానికి మీకు ఏమి ఇబ్బంది కానీ ఏమని అనిపిస్తుంది? లేదండి, మా దగ్గర స్టాఫ్ ఉన్నారు, ఎక్స్పర్ట్ అయితే ఉన్నారు. ఫిష్కి ఏమైనా అయితే ఏం మెడిసిన్ వేయాలి, డాగ్కి ఏమైనా అయితే ఏం చేయాలి, సో నాకు అంత కష్టం అనిపించట్లేదు. ఓకే, అంటే నేను చాలా పెట్ స్టోర్ చూశాను, అంతకుముందు ముందు లాక్ చేశాను, కానీ ఇంత పెద్దగా ఓన్లీ మనకి ఎగ్జాటిక్గా ఫిచర్స్లో కానీ నేను మళ్ళీ ఇవే అనుకోలేదు. నేను పెట్స్కి కూడా వెళ్ళాను, పెట్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ నేను స్నేక్స్ కూడా చూశాను,
అంటే మీరు ఇన్ని మెయింటైన్ చేయడానికి మీకు అసలు ఇబ్బంది కానీ అలాగే ఏమీ కనిపించట్లా? ఇంకా కొన్ని ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, ఇబ్బంది అయితే అనిపించదు. చూసారా, ఈ నెంబరింగ్ కూడా ఎనకు తక్కువ అనిపిస్తుంది. నేను ఆల్రెడీ 4 డేస్ బ్యాక్ అడిగాను, మీరు పెటెక్స్లో కూడా సార్ని చూసుకోవచ్చు గుప్తా గారిని. ఇప్పుడు చాలా గైస్, ఇప్పుడైతే నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. గుప్తా గారు ఉన్నారు కదా, నేను ఆయన ఆయన నెంబర్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ స్టోర్ లొకేషన్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సార్ థ్యాంక్స్ సార్, చాలా వాల్యుబుల్గా మాకు అన్నీ చూపించారు. 3 స్టోర్స్ బిల్డింగ్ అసలు ఇంత మంచిగా మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ చాలా డాగ్స్, రాజమండ్రి కేవ్, వైజాగ్, విజయవాడ, రాయలసీమ సైడ్, ఓకే, చాలా ఆల్ ఓవర్ ఇండియా మీరు పంపిస్తున్నారు? ఫిషెస్ కానీ అన్ని కస్టమర్స్ ఆల్ ఓవర్ ఇండియా. పూణేకి అయితే చాలా వెళ్తాయి ఫిషెస్. పూణే పూణేకి ఒక చాలా రేర్ ఫిష్ ఉండేది, మార్బల్ లంగ్ ఫిష్ అని. యా, పేర్లే విన్నారు, ఇప్పటికి ఎవరికి తెలియదు ఎట్లా ఉంటుందని. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలిగేటర్ గారు అనేది. మార్బుల్ లంగ్ ఫిష్ అయితే అసలు ఒక అతను పెటెక్ షోకి వచ్చారంట. ఓకే, చూసి లేదు నాకు కావాలి అని అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాను. 4.5 లక్ష రూపీస్ ఫిష్ అది. 4.5 లక్ష, ఓకే. అది ఎక్కడ లాస్ట్ రోజు వచ్చింది అది. ఓకే, షో ఉన్నప్పుడు సో అందరికీ కనబడలేదు. ఓకే, తను లాస్ట్ రోజు వచ్చారంట. ఓకే ఓకే, వెరీ వెరీ బ్యాక్ ఆఫ్ కావాలి కావాలి అప్పటికప్పుడే స్పాట్లో బుక్ చేసుకోవడం. ఎన్నో రోజులు ట్రై చేసినట్టు ఫిష్ గురించి. ఇక్కడ నాట్ గెట్ అనేది. ఏం రీడ్ సార్? అది మార్బుల్ లంగ్ ఫిష్. మార్బుల్ లంగ్ ఫిష్ అని కదా, అది 4.5 లక్ష చూడగానే కస్టమర్కి అయితే నచ్చిందంట. చూసుకొని మీరు అంతా ఎగ్జాటిక్ అయితే తెప్పిస్తారు. మీకు ఎలాంటి టైప్ ఉన్నా మ్యాక్సిమం ఆయన దగ్గర అన్నీ దొరుకుతాయి. ఇంకేమన్నా మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ ఎండ్ అయ్యొచ్చు, కానీ లేని బ్రీడ్ అనే ఫిష్ అయితే లేదు. అంతే, అవుట్ ఆఫ్ స్టాక్ ఉండొచ్చు. అదే నేను అంటున్నాను, అవుట్ ఆఫ్ నేను చూశాను కదా గైస్, అవుట్ ఆఫ్ స్టాక్ అనే ఓడి ఉంటుందేమో, కానీ లేని బ్రీడ్స్ అయితే లేవు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఒక ఒక టైప్ స్పీషీస్ అయితే దాంట్లో 30 కలర్స్ దాకా వైడ్ వెరైటీస్ చూసాం మనం. సరే, ఇంకా మనకి ఇప్పుడు ఏమన్నా ఫిష్కి ఇప్పుడు గ్యారంటీ అలాంటిది ఏమైనా ఉంటుందా? గ్యారంటీ అంటే డెఫినెట్లీ అండి, మనం ఇవ్వచ్చు. కస్టమర్ ట్యాంక్ ఫిల్టరేషన్ బట్టి మనం గ్యారంటీ ఇస్తాం. ఓకే, సో వాళ్ళ ట్యాంక్ ఫిల్టరేషన్ బాగాలేదు అంటే మనం ఏం చేయలేము. అది ఉందంటే మాత్రం గ్యారంటీ ఇస్తాం. మన దగ్గర అందరు కస్టమర్స్ చిన్న ఫిషెస్ తీసుకెళ్ళి పెద్దగా అయ్యాక మళ్ళీ మనకి ఇచ్చిన వాళ్ళే. ఓకే, మళ్ళీ మీకు ఇవ్వడం. ఇప్పుడు మనకి నార్మల్గా పెట్స్కి కేసీ అట్లా ఉంటుంది, వీటికి ఏమన్నా సర్టిఫికేషన్స్ అలా ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు అరవానా ఫీచర్స్ ఉన్నాయి కదా, అరవానాకి మైక్రోచిప్ వస్తుంది. మా దగ్గర స్కానర్ కూడా ఉంది. ఓకే, ఏ షాప్లో మీకు స్కానర్ ఉండదు. ఓకే, ఆ స్కానర్తో అరవానా స్కాన్ చేసి మీకు మళ్ళీ ఆ సర్టిఫికేట్ ఇస్తాం. ఓ, అలా చూసుకున్నారు గైస్. అరవానా అంటే మీ దగ్గర లార్జెస్ట్ అరవానా ఎంత సైజ్లో ఉంది సార్? సైజ్ అని చెప్పలేమండి, అరవానా వచ్చేసి నాట్ డిపెండింగ్ ఆన్ సైజ్, డిపెండింగ్ ఆన్ ద వేరియంట్. వేరియంట్, ఓకే. ఏషియన్ అరవానాస్ అని ఉంటాయి, అవి వెరీ కాస్ట్లీ. ఓకే, ఎక్స్లో అయితే మన దగ్గర చాలా కాస్ట్లీ అరవానా ఉండే, 40 లాక్స్ అరవానా కూడా ఉండేది. 40 లాక్స్? అది కూడా సేల్ అయిపోయింది. అది కూడా సేల్ చేశారు, పెట్టేసుకునే వెళ్ళిపోయి సార్ కదా. గైస్ చూసారు కదా, ఇప్పటికైతే నేను బ్లాగ్ ఎండ్ చేస్తాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.